ంగ్లు వేసుకున్నటువంటిది ఆ రోజులే కదా అట్టని దాంతో ఓట్లేసారా రెండు వేల పంతొమ్మిదిలో ఏలేదు కదా కాబట్టి ఆయన కూడా ఈ దఫా జగన్ ఫార్ములా ఫాలో అయ్యారు అధికారులకి వదిలేసేసి వాళ్ళు చేసేది చూస్తున్నారు అయిపోయిన తర్వాత వెళ్తారు మేబీ నేను అనుకోవడం అంటే ప్రతిపక్ష పాత్రలో కూడా సక్సెస్ అవలయిపోతున్నారా జగన్ అనేది ఇందులో ప్రతిపక్షం చేసేది ఏం లేదు అక్కడ జనం ఏమన్నా ఫీల్ అవుతుంటే ఈయన వెళ్ళాలి వెళ్ళి ఇప్పుడు చేసేది ఏం లేదు అక్కడ అంటే కనీసం ఒక బాధ్యత కదా రెస్పాన్సిబిలిటీ కదా పరామర్శించడం వెళ్ళి రావడం అని ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు బాగాలేదని అనుకోండు జగన్ దాంట్లో ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు అంటాడు ఏమన్నా మారుతుందా అయితే వెళ్ళాలి ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళాలా నిలదీయాలా పోషన్ చేయాలి లేదు బానే ఉందంటే బాగుందని చెప్పు కితాబీ కూడా లేదు వాళ్ళు ఏమైనా సమస్యలు రైజ్ చేస్తే చెప్పు కానీ ఇక్కడ ఏంటంటే ఇంకా తను బయటకు వచ్చినట్టు లేడు దీని నుంచి షాక్ నుంచి బయటకు వచ్చినట్లేదు ఎదురుదాడి చేసే క్రమంలోనే ఉన్నాడు కాని రాజకీయాన్ని రాజకీయం లాగా చేయట్లేదు చెప్పాలంటే తన పాత్ర మర్చిపోతున్నాడు తనే అసెంబ్లీ నేను చెప్తున్నది అదే చారిత్రక తప్పిదం చేశాడు ఇందులో డొమ్మా కాదు తెలివి తక్కువతనం చేతకాంతనం అంటే రాజకీయంలో నేను ఎప్పుడు వన్ సైడెడ్ ఉండాలా నియంతృత్వ ధోరణి ఆధిపత్య ధోరణి ఒకప్పుడు జయలలిత దగ్గర చూసేవాళ్ళు ఇప్పుడు అదే నడుస్తుంది ఇంతకుముందు కూడా చెప్పాను తమిళనాడులో రాజకీయాలు రెండింటినీ నేను దగ్గర నుండి చూసా జయలలిత రాజకీయం ఏంటంటే మొత్తం పై